పిల్లలు ఇప్పుడు మీరు 21 నుంచి 40 వరకు తెలుగులో సంఖ్యలను ఎలా రాయాలో నేర్చుకుంటారు తెలుగులో నంబర్లను ఎలా రాయాలో ఇక్కడ మీరు నేర్చుకుంటున్నారు ఏరవై ఒకటి దీనిని ఇలా రాస్తారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి సంఖ్య తెలుగు అక్షరాలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు సంఖ్య తెలుగులో అక్షరాలు ఇరవై రెండు అర్థమైంది పిల్లలు తెలుగులో సంఖ్య ఇరవై రెండు నంబర్ తెలుగు అక్షరాలలో ఇరవై రెండు ఈ విధంగా ఇరవై రెండును రాయాలి ఇరవై మూడు ఇది సంఖ్య ఇరవై మూడు దీనిని తెలుగు అక్షరాలలో ఇలా రాయాలి ఇరవై మూడు ఇరవై మూడు పిల్లలు నెంబర్ ఇరవై మూడు అంటే సంఖ్య ఇరవై మూడు దీనిని తెలుగు అక్షరాలలో ఈ విధంగా ఇరవై మూడు అని రాయాలి ఇరవై నాలుగు పిల్లలు ఇది తెలుగు అక్షరాలలో తెలుగు సంఖ్య ఇరవై నాలుగు దీనిని తెలుగు అక్షరాలలో ఈ విధంగా రాస్తారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు పిల్లలు మరొకసారి ఈ నంబర్స్ అంటే ఈ సంఖ్యలను చదవండి సంఖ్య ఇరవై ఒకటిని సంఖ్యలలో ఈ విధంగా రాస్తారు నంబర్లో ఇరవై ఒకటిని ఇలా రాస్తారు తెలుగు అక్షరాలలో ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఈ విధంగా రాస్తారు తెలుగు సంఖ్యలలో ఇరవై రెండు అంటే నెంబర్లు రాసేటప్పుడు ఇరవై రెండుని ఈ విధంగా రాస్తారు తెలుగు అక్షరాలలో ఇరవై రెండుని ఈ విధంగా రాస్తారు ఇరవై రెండు ఇరవై రెండు సంఖ్య ఇరవై మూడు నంబర్లలో ఇరవై మూడు సంఖ్యను ఈ విధంగా రాస్తారు అలాగే తెలుగు అక్షరాలలో ఈ విధంగా రాస్తారు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంఖ్యలలో అంటే నంబర్లో ఈ ఇరవై నాలుగుని ఈ విధంగా రాస్తారు తెలుగు అక్షరాలలో ఈ విధంగా రాస్తారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు రాసుకున్నారా పిల్లలు రాసుకోండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రాశారా పిల్లలు మీరందరూ బాగా చదువుతారు మంచిగా రాస్తారు నేర్చుకుంటారు బాగా చదువుతారు తొడిపోయిన పిల్లలు తొడిపేస్తున్నాం మరి thank you.
ఇరవై ఐదు. ఇది సంఖ్య 25 తెలుగు అక్షరాలలో ఈ విధంగా రాస్తారు. ఇరవై ఐదు, ఇరవై ఐదు నంబర్లలో 25ను ఈ విధంగా రాస్తారు. ఈ నంబర్ను 25 అంటారు. దీన్ని తెలుగులో ఈ విధంగా 25 అని రాస్తారు. ఇరవై ఆరు. ఇక్కడ చూడండి, నంబర్లలో ఇది 26 సంఖ్యలో 26ను ఈ విధంగా రాస్తారు. తెలుగు అక్షరాలలో 26 ఈ విధంగా రాస్తారు. 26 ఇరవై ఏడు. ఇది 27. పిల్లలు ఈ సంఖ్యను 27 అంటారు. నంబర్లలో 27ని ఈ విధంగా రాస్తారు. తెలుగు అక్షరాలలో 27 ఈ విధంగా 27 ఈ విధంగా రాస్తారు. రాసుకోండి పిల్లలు, నేను రాస్తూ ఉంటాను. 28 పిల్లలు సంఖ్యలో దీనిని 28 అంటారు. నంబర్లలో ఈ 28ని ఈ విధంగా రాస్తారు. అలాగే తెలుగు అక్షరాలలో 28 28 అర్థమైందా పిల్లలు? ఇది నంబర్లలో 28ని ఈ విధంగా రాస్తారు. తెలుగు అక్షరాలలో 28 ఈ విధంగా రాస్తారు. మరొకసారి చదవండి పిల్లలు. ఇది 25 సంఖ్య, నంబర్ 25ని ఈ విధంగా రాస్తారు. తెలుగు అక్షరాలలో ఈ విధంగా రాస్తారు. 26 సంఖ్యలలో 26ని ఈ విధంగా రాస్తారు. నంబర్ 26ని ఇట్లా రాస్తారు. అలాగే తెలుగు అక్షరాలలో 26 ఈ విధంగా 26ను రాస్తారు. అలాగే 27 ఇది సంఖ్య 27 27ను నంబర్లలో ఈ విధంగా రాస్తారు. తెలుగు అక్షరాలలో ఇలా రాస్తారు. 27 అలాగే నంబర్ 28 సంఖ్య 28ను ఏ విధంగా రాస్తారు. అలాగే తెలుగు అక్షరాలలో 28ని ఈ విధంగా రాస్తారు. రాసుకున్నారా పిల్లలు? ఇది నోట్బుక్లో రాసుకోండి. మీరందరూ చాలా మంచి పిల్లలు, బాగా రాసుకుంటారు, చదువుతారు, నేర్చుకుంటారు. తుడిపోయిన పిల్లలు మరి సంఖ్యలలో అంటే నంబర్లో 29 ఈ విధంగా రాస్తారు. దీనిని అక్షరాలలో ఇలా రాస్తారు. 29
29 విధంగా రాస్తారు 30 సంఖ్యను ఈ విధంగా రాస్తారు తెలుగు అక్షరాలలో ఈ విధంగా రాస్తారు 30 30 ఈ విధంగా రాస్తారు అలాగే 31 పిల్లలు ఈ సంఖ్య 31 తెలుగు అక్షరాలలో ఈ విధంగా రాస్తారు 31 31 31 నంబర్ ను ఈ విధంగా రాస్తారు తెలుగు అక్షరాలలో 31 అలాగే 32 నంబర్లలో అంటే సంఖ్యలలో 32 ని ఈ విధంగా రాస్తారు తెలుగు అక్షరాలలో ఈ విధంగా రాస్తారు 32 పిల్లలు నేను మరొకసారి చదువుతాను మీరు కూడా చదవండి రాయండి మీరందరూ బాగా చదువుతారు మంచి పిల్లలు నంబర్ 29 అంటే సంఖ్యలో 29 ని ఈ విధంగా రాస్తారు ఇది తెలుగు అక్షరాలలో 29 తెలుగు అక్షరాలలో 29 ని ఈ విధంగా రాస్తారు 30 నంబర్ 30 ని ఈ విధంగా రాస్తారు అంటే సంఖ్యలలో 30 ని ఇట్లా రాస్తారు తెలుగు అక్షరాలలో 30 ఈ విధంగా రాస్తారు 30 అక్షరాలను ఇలా రాస్తారు నంబర్ 31 31 ని ఈ విధంగా రాస్తారు అలాగే తెలుగు అక్షరాలలో 31 ని ఈ విధంగా 31 రాస్తారు ఇది 32 అంటే సంఖ్యలలో 32 ను ఈ విధంగా రాస్తారు నంబర్ 32 ని ఇలా రాస్తారు తెలుగు అక్షరాలలో 32 ఇలా రాస్తారు తెలుగు అక్షరాలలో 32 ను ఇలా రాస్తారు పిల్లలు ఇవన్నిటిని మీరు నోట్బుక్ లో రాసుకోండి చక్కగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి చదవండి నేర్చుకోండి మీరందరూ మంచి పిల్లలు బాగా చదువుతారు తడిపోయిన పిల్లలు తడిపోయమంటారా వెరీ గుడ్ తెలుగు అక్షరాలలో ఇలా రాస్తారు 33 33 పిల్లలు సంఖ్య 33 ఇలా రాస్తారు తెలుగు అక్షరాలలో 33 ఈ విధంగా రాస్తారు 34 పిల్లలు ఇది నంబర్ 34 ఈ 34 సంఖ్యను ఈ విధంగా రాస్తారు తెలుగులో 34 ఈ విధంగా రాస్తారు
ముప్పై నాలుగు పిల్లలు ముప్పై ఐదు తెలుగు అక్షరాలలో సంఖ్య నంబర్లో ఉండేటప్పుడు ముప్పై ఐదుని ఇలా రాస్తారు తెలుగు అక్షరాలలో ముప్పై ఐదు ముప్పై ఐదు అర్థమైంది కదా పిల్లలు తెలుగులో నెంబర్ ముప్పై ఐదు ఇలా రాస్తారు సంఖ్యలలో ముప్పై ఐదు ఈ విధంగా రాస్తారు అలాగే ముప్పై ఆరు ఇది నంబర్లలో ముప్పై ఆరు అలాగే తెలుగు అక్షరాలలో ముప్పై ముప్పై ఆరు అర్థమైందా పిల్లలు సంఖ్యలలో ముప్పై ఆరు నెంబర్ను ఇలా రాస్తారు అలాగే తెలుగు అక్షరాలలో ముప్పై ఆరు అక్షరాలను ఇలా రాస్తారు పిల్లలు మీరు కూడా వీటిని నోట్బుక్లో రాయండి చదవండి మరలా రాయండి నేర్చుకోండి మీరందరూ కూడా చాలా మంచి పిల్లలు బాగా చదువుకుంటారు వీటిని నేను తుడిపోయిన పిల్లలు నోట్బుక్లు ఇవి రాసుకోండి తుడిపేస్తున్న పిల్లలు ఏడు పిల్లలు ఇది ముప్పై ఏడు నంబర్ అంటే సంఖ్యను ఈ విధంగా రాస్తారు తెలుగు అక్షరాలలో ముప్పై ఏడు ఈ విధంగా రాస్తారు ముప్పై ఏడు అలాగే ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిని తెలుగులో ఈ విధంగా రాస్తారు పిల్లలు నెంబర్ ముప్పై ఎనిమిది అంటే సంఖ్యలలో ముప్పై ఎనిమిది ఈ విధంగా రాస్తారు తెలుగు అక్షరాలలో ముప్పై ఎనిమిదిని ఈ విధంగా రాస్తారు ముప్పై ఎనిమిది అలాగే ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదిని తెలుగు అక్షరాలలో ఏ విధంగా రాస్తారు మీరందరూ నోట్బుక్ తీసుకొని రాస్తున్న పిల్లలు ముప్పై తొమ్మిది తెలుగు సంఖ్యలలో ముప్పై తొమ్మిది ఏ విధంగా రాస్తారు తెలుగు అక్షరాలలో ముప్పై తొమ్మిదిని ఇలా రాస్తారు నలభై నలభై నెంబర్ నలభైని సంఖ్యలలో ఈ విధంగా రాస్తారు అలాగే తెలుగు అక్షరాలలో నలభై నలభై నలభైని ఈ విధంగా రాస్తారు రాసుకున్నారా పిల్లలు మరొకసారి చదువుతాం చదవండి పిల్లలు ఇది తెలుగు అక్షరాలలో ముప్పై ఏడును ఈ విధంగా రాస్తారు తెలుగు సంఖ్యలలో ముప్పై ఏడును ఇలా రాస్తారు నంబర్ ముప్పై ఏడును ఈ విధంగా రాస్తారు తెలుగు అక్షరాలలో ముప్పై ఏడు అలాగే ముప్పై ఎనిమిది నంబర్ను సంఖ్యలలో ఈ విధంగా రాస్తారు తెలుగులో ముప్పై ఎనిమిది ఈ విధంగా రాస్తారు ముప్పై ఎనిమిది సంఖ్యను ఇలా రాస్తారు తెలుగు అక్షరాలలో ముప్పై ఎనిమిదిని ఈ విధంగా రాస్తారు
39 నంబర్ సంఖ్యలలో ఈ విధంగా రాస్తారు. తెలుగు అక్షరాలలో 39 ని ఈ విధంగా రాస్తారు. 39 నంబర్ 40 సంఖ్యలలో ఈ విధంగా రాస్తారు. తెలుగు అక్షరాలలో 40 ఈ విధంగా రాస్తారు. రాసుకున్నారా పిల్లలు? వీటన్నిటిని నోట్బుక్ లో చక్కగా రాసుకోండి. మీరు మన చదవండి, మళ్ళా రాయండి, నేర్చుకోండి. మీరందరూ చాలా మంచి పిల్లలు, బాగా చదువుకుంటారు. డియర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ డిజిటల్ కిడ్స్ స్కూల్ ఛానల్. తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు ఒక విజ్ఞప్తి. డిజిటల్ కిడ్స్ స్కూల్ ఛానల్లోని తెలుగు వీడియోల కోసము తెలుగు కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్ ని క్లిక్ చేయండి.